అన్యో చింగు, ఏంటని ఆలోచిస్తున్నారా? అది కొరియన్లో హలో ఫ్రెండ్స్ అని చెప్తున్నా. నా పేరు అభ్యుదయ, నేను ఆహాలో పనిచేస్తాను. ఆహాలో కొత్తగా కొరియన్ కాంటెంట్ రాబోతుంది, అందుకని చెప్పి నాకు ఎందుకు కొరియన్ కాంటెంట్ ఇష్టమో నేను కొద్దిగా మీతో షేర్ చేసుకోవడానికి వచ్చా. అసలు స్టార్టింగ్ అండి, ఫేస్బుక్లో ఇలా ఏదో మన ఫీల్డ్లో చాలా కాంటెంట్ వచ్చేది, అందులో ఈ కొరియన్ వీడియోస్ రావడం మొదలుపెట్టాయి. సో అలా వచ్చిన కాంటెంట్ అసలు ఏంట్రా ఇది అని నేను కొన్ని కొన్ని బిట్స్ అండ్ పీసెస్గా చూసి, ఆ బిట్స్ అండ్ పీసెస్ నాకు నచ్చి, అలాగా నేను కొరియన్ కాంటెంట్ చూడడం స్టార్టింగ్. నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పుడు నా కజిన్స్ కూడా చూస్తున్నారని తెలిసింది. ఇంకేంటి, మేము ఎప్పుడు కలిసినా కానీ కొరియన్ కాంటెంట్ గురించే మాట్లాడతాం. బట్ ఇందులో ఒక ఇబ్బంది ఏంటంటే, ఎప్పుడు చూడండి కొరియన్ కాంటెంట్ చూస్తే కింద సబ్ టైటిల్స్ చూడాలి, దాంతో ఎమోషన్స్ ఫాలో అవ్వాలి, మళ్ళీ వాళ్ళు ఎలా చెప్తున్నారో ఏంటనేది కూడా చూడాలి. ఇవేవి బాధ లేకుండా మన మనందరి కోసం సబ్ టైటిల్స్ లేకుండా కొరియన్ డ్రామాని తెలుగులో తెచ్చేసింది. నీతో నిజం చెప్పనా? ఇప్పుడు నేను మీకు కొన్ని రీజన్స్ చెప్తాను నాకు ఎందుకు కొరియన్ డ్రామా నచ్చుతుందో అని. మీరు కూడా ఒకసారి ఆహాలో ఫైట్ ఫర్ మై వే స్కూల్ 2017 చూసి నాకు ఎందుకు నచ్చిందో మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. అక్కడి స్టోరీస్ మన స్టోరీస్లానే ఉంటాయి, అదే ఫ్యామిలీ డ్రామా ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్రెండ్షిప్, లవ్, బాండింగ్ అనేది వెరీ సిమిలర్. యాక్టర్స్, నాకు తెలుసు మీ అందరికీ ఆల్ యాక్టర్స్ లుక్ సేమ్, కానీ నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి ట్రై చేయండి, ఆ తర్వాత మీకు తెలిసిపోతుంది ఎవరు ఏంటి అనేది. యాక్టర్స్ ఎందుకు అంత ఇష్టం అంటే వాళ్ళు ఎంత బాగా క్యారెక్టర్స్ ప్లే చేస్తారు తెలుసా? వాళ్ళ క్యారెక్టర్స్ మన రియల్ లైఫ్ క్యారెక్టర్స్కి తగ్గట్టుగా ఉంటాయి. అండ్ థర్డ్, మ్యూజిక్. అది ఎంత కనెక్ట్ అవుతుంది అంటే, మనం గనక ఆ సీన్ని అర్థం చేసుకొని దాంతోపాటు ఈ పాట వింటే మనకు తెలిసిపోతుంది పేరెంటింగ్ ఒకటే విధంగా ఉంటుంది, స్ట్రిక్ట్ ఫాదర్. అండ్ అమ్మలు కూడా అంతకు మించి పెద్దల్ని గౌరవించడం అనేది మాత్రం తప్పకుండా జరుగుతుంది. మనకు పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మన ముందు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కాళ్ళకి మనం దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలి, వాళ్ళు కూడా అంతే. కానీ మీకు ఇప్పటికే తెలుస్తుంది కదా, అక్కడ ఇలా బో చేసి వాళ్ళకి చెప్తారన్నమాట. సో ఈవెన్ గివింగ్ ద రెస్పెక్ట్ ఇస్ వెరీ సిమిలర్ అండ్ దే ఆర్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఇట్. అంతేకాదు, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనం ఎలాగైతే అనుకుంటామో అక్కడ కూడా అలాగే ఉంటారు, అన్నాన్ని కింద పడేయకుండా తింటారు. మరి ఇంకేంటి, ఇంత కల్చరల్ కనెక్ట్ ఉంది. అదొకటే కాకుండా నాకు చాలా ఫేవరెట్ ఫుడ్, నా సైజ్ మీదకి వెళ్ళకండి కానీ, బట్ రియాలిటీలో చెప్తున్నాను, ఫుడ్ చాలా బాగుంటుంది. ఈ మధ్య నేను కూడా హైదరాబాద్లో కొరియన్ ఫుడ్ ట్రై చేశాను, ట్రస్ట్ మీ, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే, ఎప్పుడు కూడా డ్రామాస్లోనే నేను కొరియన్ ఫుడ్ చూసేదాన్ని, అలాంటిది ఆ కొరియన్ ఫుడ్ నేను తిన్నాను. సో చెప్తున్నాను కదా, ఆల్ ద ఫుడ్ లవర్స్ విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ విత్. వాళ్ళు ఫుడ్ మీద అసలు మాట్లాడుకోని విషయాలు లేదు, వెరీ సిమిలర్ టు అస్. ఫుడ్ మీద బ్రేకప్స్ అవుతాయి, ఫుడ్ మీద రొమాన్స్ ఉంటుంది, ఫుడ్ మీద ఫ్రెండ్షిప్ బాండింగ్ ఉంటుంది, ఎన్నెన్నో థింగ్స్ ఫుడ్ మీద జరుగుతాయి. సో వాళ్ళతో మనతో కూడా ప్రతి ఒక్క కనెక్షన్ ఆ డ్రామాస్లో మనకు తెలుస్తుంది, అండ్ అవన్నీ మన తెలుగు వాళ్ళ కోసం ఆహా తెలుగులో తెస్తుంది. ఇంకా ఎందుకు ఆలస్యం? తప్పకుండా ఆహాలో సూపర్ హిట్ కొరియన్ డ్రామాస్ను చూసేయండి మరి.